Hello, hi, my dear aspirants, students, and friends. Welcome to my channel, HSR Bioinfo. Today, we are going to discuss an important topic, that is human digestive system. Human digestive system, chepe kanna mundu, ante ee roju ee topic chepe kanna mundu, previous class lo em jarindi oka sari briefly recall chestunnam. Chudandi, previous class lo em chusam ante definition of the digestion chusam. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ బేస్డ్ ఆన్ ది ఎయిర్ ఫుడ్ ఇంటేక్ ఒకసారి తెలుసుకున్నాము. అదేవిధంగా రెండు రకాలైన డైజెషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఆ రెండు రకాల డైజెషన్స్ ఏంటి అంటే ఒకసారి చూద్దాం. చూడండి, ఇంట్రా సెల్యులార్ డైజెషన్. సెకండ్ వన్ వచ్చి ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్. ఇక్కడ ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే హ్యూమన్ బీయింగ్స్. మరి ఈ హ్యూమన్ బీయింగ్స్ కి సంబంధించిన ఎక్స్ట్రా సెల్యులార్ డైజెషన్ గురించి ఈరోజు క్లాస్ లో మనం తెలుసుకోబోతున్నాము. సరే, ఇప్పుడు ఈరోజు టాపిక్ లోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ చూడండి, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది రెండు విధాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ఏంటంటే కంప్లీట్ ఆర్గాన్ ఆర్గాన్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ డైజెషన్. సెకండ్ వన్ వచ్చేసి చూడండి, సెక్రిటరీ గ్లాండ్స్. ఆర్గాన్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ డైజెషన్ అండ్ సెక్రటరీ గ్లాండ్ అనే రెండు విధాలుగా డివైడ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఆర్గాన్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ డైజెషన్ లో ఏమేమి వస్తాయి, సెక్రటరీ గ్లాండ్స్ లో ఏమేమి వస్తాయి అనేది ఫస్ట్ థియరీగా ఒకసారి డిస్కస్ చేద్దాము. తర్వాత అదే థియరీని డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ లో ఒకసారి చూస్తే క్లియర్ అండర్స్టాండింగ్ అనేది మనకి కలుగుతుంది. చూడండి, ఆర్గాన్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ డైజెషన్ లో ఏం స్టార్ట్ అవుతుందంటే మొదటగా మౌత్ స్టార్ట్ అవుతుంది. మౌత్ తర్వాత ప్యాలిక్స్ కి ఓపెన్ అవుతుంది. ప్యాలిక్స్ ఈసోఫాగస్ లోకి ఓపెన్ అవడం, ఈసోఫాగస్ మళ్ళ చూడండి స్టమక్ లోకి తెరుచుకోవడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఈ స్టమక్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ లోకి ఓపెన్ అవుతుంది. ఈ స్మాల్ ఇంటెస్టైన్ మళ్ళా లార్జ్ ఇంటెస్టైన్ లోకి ఓపెన్ అవుతుంది. ఫైనల్ గా లార్జ్ ఇంటెస్టైన్ యానస్ ద్వారా ఎండ్ అవుతుంది. అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మౌత్ దగ్గర స్టార్ట్ అవుతుంది. మరి ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే యానస్ దగ్గర ఎండ్ అవుతుంది. సో ఈ ఫ్లో చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్లో చార్ట్ లో ఇవే కాకుండా ఈ స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ లో కొన్ని డివిజన్స్ ఉన్నాయి. ఆ డివిజన్స్ కూడా మనం డయాగ్రమాటికల్ లో చూద్దాము, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ తర్వాత చూడండి, సెకండ్ వన్ ఇస్ ద సెక్రటరీ గ్లాండ్స్. మరి సెక్రటరీ గ్లాండ్స్ ఏమున్నాయి, ఆ సెక్రటరీ గ్లాండ్స్ యొక్క హెల్ప్ డైజెషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్రటరీ గ్లాండ్స్ ఏమున్నాయంటే చూడండి, సెలైవరీ గ్లాండ్స్ అనేవి ఉన్నాయి.
రెండో వచ్చేసేసి చూడండి లివర్, మూడోది వచ్చేసేసి ప్యాంక్రియాస్, నాలుగు వచ్చేసేసి స్టమక్, ఐదు వచ్చేసేసి స్మాల్ ఇంటెస్టైన్. ఇక చూడండి స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్ ఇక్కడ కనబడతాయి. ఇవి కూడా ఏం చేస్తాయంటే ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి తన వంతుగా కొన్ని సెక్రెషన్స్ అనేవి చేస్తాయి. ఇవి చూడండి మొత్తం ఏమున్నాయి, సెలైవరీ గ్లాండ్స్ ఉన్నాయి, లివర్స్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది, స్టమక్ ఉంది, స్మాల్ ఇంటెస్టైన్ అనే ఈ పార్ట్స్ ఏం చేస్తాయంటే కొన్ని సెక్రెషన్స్ అనేవి డైజెస్టివ్ సిస్టంలోకి, అంటే ఇది ఇది కంప్లీట్గా డైజెస్టివ్ సిస్టమ్, దీనిలో సెక్రెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మౌత్ ద్వారా తీసుకున్న ఫుడ్ మొత్తం కంప్లీట్గా డైజెస్ట్ అయ్యి అన్డైజెస్టెడ్ ఫుడ్ అంటే డైజెస్ట్ కాని ఫుడ్ ఏమవుతుందంటే యానస్ ద్వారా బయటపడుతుంది. సో ఫుడ్ డైజెస్ట్ కావాలి అంటే ఈ గ్లాండ్స్ కూడా ఎసెన్షియల్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇదే కాన్సెప్ట్ ఏం చేస్తానంటే నేను ఇక్కడ డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ లో చూపిస్తాను. చూడండి ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఇది మౌత్, ఇది మౌత్ అండి. మౌత్ తర్వాత ఇక్కడ ప్యారింక్స్ అనేది వస్తుంది, ఈ పార్ట్ ఇది ప్యారింక్స్. తర్వాత ప్యారింక్స్ తర్వాత ఈసోఫాగస్ అంటాము, దీన్ని ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఇది ఏదైతే ఉంటుందో దాన్ని ఈసోఫాగస్ దాన్ని ఈసోఫాగస్ అనేది. ఈసోఫాగస్ తర్వాత ఏముంటుందంటే స్టమక్ ఉంటుంది. స్టమక్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇది స్టమక్. ఇప్పుడు చూడండి స్టమక్ తర్వాత ఏం స్టార్ట్ అవుతుందంటే స్మాల్ ఇంటెస్టైన్ స్టార్ట్. మరలా ఈ స్మాల్ ఇంటెస్టైన్ అనేది మూడు భాగాలుగా డివైడ్ అవుతుంది. అవేంటో ఒకసారి డయాగ్రమాటికల్ చూద్దాం. స్మాల్ ఇంటెస్టైన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే చూడండి ఇది డియోడినమ్. ఏంటి డియోడినమ్? అదే స్మాల్ ఇంటెస్టైన్ లో ఫస్ట్ పార్ట్ అనొచ్చు, లేదంటే అప్పర్ పార్ట్ అని కూడా అనొచ్చు. తర్వాత ఏంటంటే మనకు సింపుల్ గా డయాగ్రామ్ అర్థం కావడానికి నేను లార్జ్ ఇంటెస్టైన్ ఒకసారి ఇక్కడ వేస్తాను. ఇది లార్జ్ ఇంటెస్టైన్, ఇది స్మాల్ ఇంటెస్టైన్ యొక్క అప్పర్ పార్ట్. స్మాల్ ఇంటెస్టైన్ ఏం చేస్తుందని చూడండి ఈ విధంగా లార్జ్ ఇంటెస్టైన్ ని మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ మిడిల్ పార్ట్ వచ్చేస్తుంది. మిడిల్ పార్ట్ వచ్చేసేసి నెంబర్ ఆఫ్ హోల్డింగ్స్ అనేవి చేస్తుంది. నెంబర్ ఆఫ్ హోల్డింగ్స్ అనేవి
ఈ విధంగా నంబర్ ఆఫ్ హోల్డింగ్స్ చేసి ఫైనల్ గా దేనిలోకి ఓపెన్ అవుతుందంటే ఇది లార్జ్ ఇంటెస్టైన్ లోకి. ఇక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ చేసిన స్మాల్ ఇంటెస్టైన్ అనేది మూడు భాగాలుగా విభజించబడుతుంది. అందులో ఫస్ట్ అప్పర్ పార్ట్ వచ్చేసేసి డియోడినమ్, ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఏదైతే కనపడుతుందో దాన్ని ఏమంటారంటే మిడిల్ పార్ట్ అంటారు. ఆ మిడిల్ పార్ట్ లేదంటే దాన్ని జెజ్యునమ్ అంటారు. ఏమంటారు? జెజ్యునమ్ అనేసి. ఆ తర్వాత చూడండి, మిడిల్ పార్ట్ తర్వాత లోవర్ పార్ట్ ఉంటుంది. ఆ లోవర్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ కాల్డ్ యాజ్ అలమ్. స్మాల్ ఇంటెస్టైన్ ఫైనల్ గా దేనిలో ఓపెన్ అవుతుందంటే లార్జ్ ఇంటెస్టైన్ లో ఓపెన్ అవుతుంది. లార్జ్ ఇంటెస్టైన్ లో ఓపెన్ అయిన తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ నుండి ఫుడ్ ఈ విధంగా పోవడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చేసేసి ఫుడ్ ఫైనల్ గా ఈ విధంగా బయటికి పోవడం జరుగుతుంది. కాబట్టి ఫుడ్ స్టార్టింగ్ నుండి పైకి పోతూ ఉంది. కాబట్టి ఈ లార్జ్ ఇంటెస్టైన్ యొక్క ఈ పార్ట్ని ఏమంటారంటే అసెండింగ్ అసెండింగ్ కోలాన్ అంటారు. అసెండింగ్ తర్వాత చూడండి, ఇక్కడ స్ట్రైట్ గా అడ్డంగా పోతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ట్రాన్స్వర్స్ కోలాన్. ట్రాన్స్వర్స్ కోలాన్. తర్వాత చూడండి, మళ్ళీ డౌన్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే చూడండి డిసెండింగ్ కోలాన్. అంటే ఇక్కడ పైకి వెళ్తుంది కాబట్టి అసెండింగ్, ఇక్కడ కిందికి వస్తుంది కాబట్టి డిసెండింగ్ అంటారు, ఇక్కడ మధ్యలో స్ట్రైట్ వెళ్తుంది కాబట్టి ట్రాన్స్వర్స్ కోలాన్. తర్వాత చూడండి, కోలాన్ లో అయిపోయిన తర్వాత కోలాన్ డిసెండింగ్ కోలాన్ అనేది ఎక్కడికి ఓపెన్ అవుతుంది అంటే చూడండి రెక్టమ్. రెక్టమ్ లోకి ఓపెన్ అవుతుంది. రెక్టమ్ లోకి ఓపెన్ అయిన తర్వాత రెక్టమ్ ఫైనల్ గా దేనిలోకి ఓపెన్ అవుతుంది అంటే యానస్. ఇది హ్యూమన్ డైజెషన్ సిస్టమ్ లో లాస్ట్ పార్ట్ అనేసి యానస్. ఎక్కడ స్టార్ట్ అయింది చూడండి, మౌత్ దగ్గర స్టార్ట్ అయింది, యానస్ దగ్గర ఎండ్ అయింది. అదే మనం ఇక్కడ ఒకసారి మౌత్ దగ్గర కూడా ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఇది మౌత్ పార్ట్. ఇప్పుడు క్లియర్ గా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇది వచ్చేసేసి మౌత్ పార్ట్, ఇది నోస్. ఈ నోస్ మనకు తెలుసు, ఈ నోస్ ద్వారా మనం ఏం చేసుకుంటామంటే గాలి తీసుకుంటాము. ఈ నోస్ ఏమైనా ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా. తర్వాత చూడండి, ఈ యొక్క మధ్యలో ఒక బోన్ అనేది తెలుగులో అయితే దాని అంగిలి అంటారు. ఇక్కడ దీన్ని అదే ఇంగ్లీష్లో అయితే ప్యాలెట్ అంటారు. ఏమంటారు? ప్యాలెట్. సో ప్యాలెట్ ఏం చేస్తుందని చూడండి, ఈ ఏరియా మొత్తం ఇది మొత్తం ఎయిర్ ఉండే ప్లేస్. ఎయిర్ అనేది ఈ విధంగా ఈ విధంగా ఇటు సైడ్ వస్తుంది. ఇప్పుడు ఫుడ్ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ తీసుకుంటే ఆ ఫుడ్ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే మౌత్ ద్వారా. మౌత్ ద్వారా తీసుకున్న ఈ యాపిల్ ఏమవుతుందంటే ఈ యొక్క నోట్ లోపల మౌత్ లోపల కొంతవరకు బ్రేక్ డౌన్ చేయబడుతుంది. దేని ద్వారా అంటే పళ్ళ ద్వారా. బ్రేక్ డౌన్ చేయబడిన తర్వాత దీనికి ఏంటంటే చూడండి, బ్రేక్ డౌన్ చేయబడిన ఈ ఫ్రూట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే బోలస్. మౌత్ లో ఉన్న ఫుడ్ ఐటమ్ ఏమంటారంటే బోలస్ అంట. ఈ బోలస్ ఏం చేస్తుందని చూడండి, ఈ ప్లేస్ నుండి ఇక్కడికి వస్తుంది. బోలస్ ఈ ప్లేస్ నుండి ఇక్కడికి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎయిర్ కూడా ఎక్కడికి వస్తుంది అంటే ఇక్కడికే వస్తుంది. ఎయిర్ కూడా ఇక్కడికే వస్తుంది. ఈ టైంలో ఏంటంటే చూడండి, ఎయిర్ యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళాలి? లంగ్స్ లోకి వెళ్ళాలి. ఎయిర్ ఎక్కడికి వెళ్ళాలి? లంగ్స్ లోకి వెళ్ళాలి. కానీ ఫుడ్ ఎక్కడికి వెళ్ళాలి? ఈసోఫాగస్ లోకి వెళ్ళాలి.
ఇప్పుడు చూడండి, ఎయిర్ లంగ్స్ లోకి వెళ్ళాలి, ఫుడ్ వచ్చేసి ఈసోఫాగస్ లోకి వెళ్ళాలి, ఈ రెండింటికి కామన్ గా ఏముందంటే ఇక్కడ ఫ్యాన్స్ అనేది ఉంది. ఈ రెండు ఐటమ్స్ ఎయిర్ కావచ్చు, తర్వాత ఫుడ్ ఐటమ్స్ రెండు ఫ్యాన్స్ లో కలిసిన తర్వాత ఫుడ్ ఐటమ్స్ కేవలం ఈసోఫాగస్ లోకే పోయే విధంగా ఏది చేస్తుందంటే ఇక్కడ ఒక చిన్న స్ట్రక్చర్ ఒకటి కనబడుతుంది, దాన్ని ఏమంటామంటే చూడండి ఎపిగ్లాటిస్ అంటాం. ఎపిగ్లాటిస్ ఏ విధంగా ఫుడ్ ఈ ప్లేస్ లోకి అంటే లంగ్స్ లోకి పోకుండా ఇంటెస్టైన్ లోకి అంటే ఈ ఎలిమెంటరీ కెనాల్ లోకి ఏ విధంగా పంపుతుందంటే చూడండి, ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇక్కడ బోలస్ అనేది వచ్చేసేసి ఇక్కడ ఎపిగ్లాటిస్ ఉంటుంది, ఎపిగ్లాటిస్ మీద ప్రెజర్ కాస్ట్ చేస్తుంది, ప్రెజర్ ని కలెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ప్రెజర్ కలెక్ట్ చేసిందో ఆ ప్రెజర్ ఏమవుతుందంటే ఎపిగ్లాటిస్ అనేది ఈ యొక్క వాల్వ్ ఏదైతే ఉంటుందో లంగ్స్ యొక్క వాల్వ్ లంగ్స్ యొక్క కెనాల్ దాన్ని ఏమంటామంటే మనం ట్రాకియా అంటాం. ఈ ట్రాకియా ఏం చేస్తుందంటే ఒక్కసారిగా ఈ ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే ఇది ఈ విధంగా మూసుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ ఇక్కడికి ఎంటర్ అవ్వకుండా దాని ద్వారా దేనిలోకి వస్తుంది, ఈసోఫాగస్ లోకి వస్తుంది. ఈసోఫాగస్ లోకి రావడం జరుగుతుంది. ఈసోఫాగస్ లోకి వచ్చిన ఫుడ్ ఇక్కడ స్టమక్ లో కొంతసేపు నిల్వ ఉంటుంది. స్టమక్ లో నిల్వ ఉన్న ఫుడ్కి స్టమక్ చూసేస్తుంది, అడుగుతాయి, అక్కడ డైజెషన్ జరుగుతుంది, తర్వాత డియోడినము, తర్వాత జెజినము, తర్వాత ఇల్లము, అసెండింగ్ కోలాను, ట్రాన్స్వర్స్ కోలాను, తర్వాత డిసెండింగ్ కోలాను, రెక్టము, యానస్ ద్వారా మొత్తం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కంప్లీట్ డైజెషన్ అనేది స్మాల్ ఇంటెస్టైన్కి వచ్చేసరికి అయిపోతుంది. ఇంకా స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్లో ఎలాంటి డైజెషన్ అనేది జరగదు. ఓకే, ఎలాంటి డైజెషన్ జరగదు అంటే ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్ లో ఏముంటుందంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది. లార్జ్ ఇంటెస్టైన్ లో ఓన్లీ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది. డైజెస్ట్ అయిన ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్ లోకి వచ్చిన తర్వాత ఫుడ్ లో ఉన్న న్యూట్రియన్స్ కానీ ఎనర్జీ రిసోర్సెస్ అన్ని కూడా లిక్విడ్ ఫామ్ లో స్మాల్ ఇంటెస్టైన్ లో అబ్జర్వ్ చేయబడి బ్లడ్ లో కలిపేయబడుతుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బ్లడ్లో కలిపేసిన తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్ దేనిలోకి పంపుతుందంటే అసెండింగ్ కోలాన్లోకి పంపుతుంది. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్స్, డిసెండింగ్ రెక్టమ్, తర్వాత యానస్ ద్వారా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అదంతా యానస్ ద్వారా బయటకు పోవడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఏ విధంగా ఫుడ్ తీసుకున్న ఫుడ్ లంగ్స్లోకి పోకుండా ఎపిగ్లాటిస్ ఆపేయడం, దాని తర్వాత ఈసోఫాగస్ నుండి స్టమక్ వచ్చేసేసి ఇక్కడ నుంచి ఏ విధంగా యానస్ ద్వారా అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది పోతుంది అనే దాని గురించి సంబంధించిన విషయం. ఇప్పుడు ఏంటంటే చూడండి, నెక్స్ట్ గ్లాన్స్, సెక్రిటరీ గ్లాన్స్ అవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూడండి. సెక్రిటరీ గ్లాన్స్ లో ఫస్ట్ సెలైవరీ గ్లాన్స్. ఈ సెలైవరీ గ్లాన్స్ ఎక్కడ ఉంటాయని చూడండి, మన యొక్క మౌత్ దగ్గర, మన యొక్క మౌత్ దగ్గర ఉంటాయి, వాటిని సెలైవరీ గ్లాన్స్ అంటారు. వాటిని ఏమంటారు, సెలైవరీ గ్లాన్స్ అనేసి చెప్తారు. సెలైవరీ గ్లాన్స్ తో పాటు ఇక్కడ ఏముంటుందంటే ఒక గ్లాండ్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే పారోటిడ్ గ్లాండ్ అంటారు. ఏమంటున్నారు, కారోటిడ్ గ్లాండ్ అంటారు. ఇక్కడ నోటి కింది భాగంలో అంటే మన యొక్క నాలుగు కింది భాగంలో టంగ్ యొక్క బినీత్ ఏముంటుందంటే సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. తర్వాత దీనికి పోస్టీరియర్ అంటే మౌత్ యొక్క పోస్టీరియర్ ఏముంటుందంటే కారోటిడ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఇది సెక్రిటరీ గ్లాండ్స్ లో సెలైవరీ గ్లాండ్స్ సంబంధించిన విషయం. తర్వాత చూడండి లివర్ కు వచ్చేస్తాం. ఓకే, లివర్ కన్నా ముందు స్టమక్ అనేది ఉంటుంది. ఈ స్టమక్ చూడండి, ఈ స్టమక్ ద్వారా కొన్ని సెక్రిషన్స్ అనేవి సెక్రెట్ చేయబడతాయి ఫుడ్కి. ఆ సెక్రిషన్స్ వల్ల ఆ ఫుడ్ ఏమవుతుందంటే పార్షల్గా డైజెషన్ అనేది జరుగుతుంది. అది ఏంటి, దాని యొక్క మెకానిజం అనేది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే నెక్స్ట్ లివర్, లివర్ చూడండి ఎక్కడ ఎక్కడ ఉంటుందంటే చూడండి, లివర్ ఈ విధంగా లివర్ అనేది
ఈ ప్లేస్లో ఉంది. లివర్ ఈ ప్లేస్లో ఉండి ఏం సెక్రెట్ చేస్తుందంటే బైల్ జ్యూసెస్ని సెక్రెట్ చేస్తుంది. బైల్ జ్యూసెస్ని సెక్రెట్ చేస్తుంది. బైల్ జ్యూసెస్ని సెక్రెట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఏముంటుందంటే ఒక బ్లాడర్ టైప్ అపర్చర్ అనేది ఒకటి ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఈ బ్లాడర్ టైప్ అపర్చర్ని ఏమంటారంటే గాల్ బ్లాడర్ అంటారు. గాల్ బ్లాడర్ ఈ గాల్ బ్లాడర్ ఏం చేస్తుందంటే లివర్ ద్వారా ప్రొడ్యూస్ అయిపోయిన బైల్ సాల్ట్స్ అన్నింటిని కూడా కలెక్ట్ చేసి స్టోర్ చేస్తారు. ఏం చేస్తుంది? స్టోర్ చేస్తుంది. ఎప్పుడైతే మనకు బైల్ సాల్ట్స్ అవసరమో అప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి ఇక్కడ నుంచి ఒక డక్ట్ ఒకటి బయలుదేరుతుంది, దాన్నే బైల్ డక్ట్ అంటారు. దీన్ని బైల్ డక్ట్ అనేసి పిలుస్తారు. ఇప్పుడు గాల్ బ్లాడర్ లో ఉన్న బైల్ సాల్ట్స్ బైల్ జ్యూసెస్ ఏమవుతాయంటే గాల్ బైల్ డక్ట్ ద్వారా దేనిలోకి కలుస్తున్నాయి? డియోడినంలోకి కలుస్తున్నాయి. డియోడినం అంటే ఏంటి అంటే స్మాల్ ఇంటెస్టైన్ యొక్క అపర్. అదేవిధంగా చూడండి ఇదే దానికి ఇంకొక కెనాల్ లైక్ స్ట్రక్చర్ అనేది బయలుదేరుతుంది. ఏంటంటే ఇక్కడ ఒక ఆర్గాన్ అనేది ఉంటుంది, దాన్ని ఏమంటామంటే ప్యాంక్రియాస్ అంటాం. లీప్ లైక్ స్ట్రక్చర్ ప్యాంక్రియాస్ అనేసి. ప్యాంక్రియాస్ ఏం చేస్తుందని చూడండి ప్యాంక్రియాస్ ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ని ప్రొడ్యూస్ చేసి అదే సేమ్ డక్ట్ ద్వారా దేనిలోకి పంపిస్తుందంటే డియోడినంలోకి పంపిస్తుంది. ఈ విధంగా ప్యాంక్రియాస్లో ప్రొడ్యూస్ అయిన ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ అనేవి డియోడినం కలుస్తాయి. ఇక్కడ నుంచి వచ్చిన బైల్ డక్ట్ ద్వారా వచ్చిన గాల్ బ్లాడర్ నుండి రిలీజ్ అయిపోయిన బైల్ జ్యూసెస్ కూడా డియోడినంలోకి వచ్చి ఇక్కడ ఈ ప్లేస్లో స్మాల్ ఇంటెస్టైన్లో మ్యాక్సిమం ఎంత వీలైతే అంత డైజెషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇదేదంతా డైజెషన్ కంప్లీట్ అయిపోయి ఆ తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది లార్జ్ ఇంటెస్టైన్ నుండి యానస్ ద్వారా బయటపడుతుంది. ఇది యాక్సెసరీ గ్లాండ్స్ తర్వాత ఆర్ సెక్రెటరీ గ్లాండ్స్ అనేసి చెప్తాము. ఇవి ఉంటేనే ఏమవుతుందంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. ఒకవేళ బైల్ జ్యూస్ రిలీజ్ కాకపోయినా ప్యాంక్రియాస్ నుండి ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ రిలీజ్ కాకపోయినా ఏమవుతుందంటే మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా వర్క్ చేయదు. ఓకే, కాబట్టి ఈ యొక్క సెలైవరీ గ్లాండ్స్ తర్వాత పెరోటిడ్ గ్లాండ్స్ ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ గాల్ బ్లాడర్ నుండి వచ్చే బైల్ జ్యూసెస్ అన్నీ కూడా చాలా ఎసెన్షియల్. వాటితో పాటు స్టమక్ రిలీజ్ చేసే యాసిడ్స్ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ రిలీజ్ చేసే కొన్ని ఎంజైమ్స్ ఏంటంటే అవి ఫుడ్ డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తాయి. ఇది డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ఆర్గాన్ సిస్టమ్, అట్ ద సేమ్ టైం సెక్రెటరీ గ్లాండ్స్. ఇక్కడ స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చూడండి చాలాసార్లు క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే చూడండి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అంటే ఈ టాపిక్ నుండి అంటే కొంత కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ ఏముందంటే చూడండి ఒకటి ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేసి క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్డర్ ఆఫ్ ది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఇస్తున్నారు. దాన్ని ఏ విధంగా ఇస్తారంటే బేసిక్గా చూడండి ఇక్కడ నుంచి కామన్గా ఇస్తారు. మౌత్ కామన్ ఇస్తారు, ఈసోఫాగస్, ప్యారిక్స్, తర్వాత ఈసోఫాగస్, స్టమక్ వరకు కామన్గా ఇస్తారు. ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తారంటే డియోడినం తర్వాత చూడండి జజునం తర్వాత ఇల్లం దగ్గర కన్ఫ్యూజ్ చేస్తారు. ఈ పార్ట్స్ ఏవైతే ఇస్తున్నాడో ఫస్ట్ చూడండి మౌత్ తర్వాత ప్యానిక్స్ తర్వాత ఈసోఫాగస్ తర్వాత స్టమక్ తర్వాత వచ్చేది ఏంటంటే డియోడినం. యాక్చువల్లీ డియోడినము జజునము ఇలము తర్వాత ఇంకా లార్జ్ ఇంటెస్టైన్ ఇస్తాడు తర్వాత యానిసన్ ఇస్తాడు. ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడంటే ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది, ఇక్కడ నేను కన్ఫ్యూజ్ చేస్తాను. ఏం కన్ఫ్యూజ్ చేస్తా చూడండి స్టమక్ తర్వాత జుజునము డియోడినము ఇలమనేవచ్చు తర్వాత ఇలము జుజునము
తర్వాత డియోడినమ్ అని అన్న. కాబట్టి ఈ నేమ్స్ కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తే స్టూడెంట్స్ని, కాబట్టి ఈ నేమ్స్ కొంత గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాయిస్ ఉంది. ఇంకా సెకండ్ టైప్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు డైజెషన్ అంటారు. నాట్ బిలాంగ్స్ టు డైజెషన్ అంటాడు. ఆప్షన్స్ ఏమి ఇస్తారంటే చూడండి, ప్యాంక్రియాస్ ఇస్తాడు, రెండోది వచ్చేసేసి లివర్ ఇస్తాడు, మూడోది వచ్చేసేసి స్మాల్ ఇంటెస్టైన్ ఇస్తాడు, ఇంకా ఫోర్త్ వన్ వాడి ఇష్టం స్ప్లీన్ ఇవ్వచ్చు, లేదు అంటే ఇంకా వేరే ఆర్గాన్ ఏదైనా కూడా, బాడీలోని ఆర్గాన్ ఏదైనా కూడా అతడు ఇవ్వడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ రెండు క్వశ్చన్స్ కొంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ లాగా మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఐ థింక్ ఇదంతా క్లారిటీగా క్లియర్గా ఉందనేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉంటే, ఈ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా క్వశ్చన్స్ రేజ్ అయినా, దయచేసి మీరు కామెంట్ రూపంలో నాకు చెప్తే నేను ఎగ్జాక్ట్గా దాని యొక్క ఆన్సర్ని మీకు రిప్లై ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క టాపిక్ ఒకవేళ నచ్చినట్టయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేసి ఎంకరేజ్ చేయండి, కామెంట్ రూపంలో డౌట్స్ ఉంటే తెలుసుకోండి, లేదంటే ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వచ్చు, మేము దాన్ని రెక్టిఫై చేసుకుంటాము. దయచేసి కాన్సెప్ట్స్ ఎప్పుడైతే చూస్తున్నారో ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ మాత్రం చేయొద్దు. కాన్సెప్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు చూసినప్పుడు మాత్రమే మనకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది. మధ్యలో ఒక్క పాయింట్ మిస్ అయినా కూడా మొత్తం కాన్సెప్ట్ అనేది డీవియేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు చూసేటప్పుడు బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ సెకండ్ టైం ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు మళ్ళీ నా క్లాస్ చూస్తే క్లారిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్.